శ్రీగురు గణేష్ దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా నమః సనాతనం ప్రేక్షకులకు శుభోదయం రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నెలలో పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా మీనరాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ పదిహేను రోజులు కూడా మనం గమనించినట్లయితే కనుక షష్టమ స్థానంలోకి రవి ప్రవేశిస్తున్నాడు సప్తమంలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు ఈ షష్టమ రవి యోగదాయకంగా ఉండగా తృతీయ కుజుడు కూడా మీకు కొంతవరకు కూడా యోగిస్తున్నాడు అని చెప్పని చెప్పుకోవచ్చు అంటే అదృష్టం బలపడుతోందా అనుకున్న విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి ముందుగానే ప్రతి విషయాన్ని కూడా పసిగట్టగలుగుతారు ఇబ్బంది వస్తుంది పసిగట్టగలుగుతారు లాభం రాబోతోంది పసిగట్టగలుగుతారు దాన్ని తగినటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత మెరుగు అయినటువంటి ఫలితాలను అయితే అందుకోగలుగుతారు వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడా చాలా వరకు కూడా అనుకూలంగానే కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా ద్వితీయ వివాహ ప్రయత్నాలు అయితే మాత్రం ఇక్కడ ఎక్కువగా ముడిపడతాయని చెప్పని స్పష్టంగా చెప్పుకోవచ్చు వృత్తి ఉద్యోగాల పరంగా కూడా కొంత కీలకమైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి ఇన్నాళ్ళు కూడా రహస్యంగా ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వారెవరో తెలుసుకోగలుగుతారు శత్రుబలాన్ని తగ్గించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయని చెప్పుకోవాలి నిర్దాక్ష్యంగా వ్యవహరిస్తారు కొన్ని విషయాల్లో అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటి సఖ్యత కాస్త బలపడుతుందని చెప్పని చెప్పుకోవాలి ఉపకరించేటువంటి వర్గం కూడా చెరువులో ఉంటారు రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారు కూడా కాలం అనుకూలంగా ఉంది సినీ పరిశ్రమల్లో ఉండేటువంటి వారు కూడా కొంత యోగదాయకమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు ఆరోగ్యం మీద కెరియర్ మీద ఎక్కువగా శ్రద్ధని కనబరుస్తారు ఈ రెండు కూడా మీకు చాలా వరకు కూడా కలిసి వచ్చేటువంటి అంశాలే అవుతాయి ముఖ్యంగా బంధువులను దూరంగా పెట్టాలి అనేటువంటి ఒక నిర్ణయానికి రాగలుగుతారు వీళ్ళ వల్లే ఎక్కువగా నష్టపోతున్నా అసలు వీళ్ళతో మనకేం పెద్దగా ఉపయోగం లేదు అనేటువంటి ఆలోచనలు కూడా పెరుగుతాయని చెప్పుకోవాలి ఇంకొంతమంది ఏం చేస్తారని అంటే నన్ను ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు నన్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు నాకు చాలా విస్తారమైనటువంటి ఒక సర్కిల్ కావాలి అని చెప్పిన తాపత్రమయ్యేటువంటి అవకాశాలు కూడా ఒక పక్కన పెరుగుతున్నాయని చెప్పుకోవాలి ఇలా కొంత కొన్ని విషయాల్లో మాత్రం పరస్పర విరుద్ధంగా మీరు ఆలోచిస్తూ వెళ్తారు ఇవన్నీ ఏవి పెద్దగా ఇబ్బంది పెట్టడానికి కానీ అవకాశాలు అయితే గోచరించట్లేదు గతంలో చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ తీర్చుకోవడానికి కనుక ప్రయత్నాలు సాగించినట్లయితే కొంతవరకు ఉపకరిస్తాయని చెప్పుకోవాలి విదేశీయాన ప్రయత్నాలు కూడా అనుకూలిస్తున్నాయి విదేశాల్లో ఉంటూ ఇంకొక కంట్రీకి మార్ అనుకునేటువంటి వారు లేదా ఇంకో స్టేట్ మారదాం అనుకునేటువంటి వారు చేసే ప్రయత్నాలు ఉన్నాయో ఇవి కూడా కొంత సానుకూలంగానే కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి ఆరోగ్యం చాలా విచిత్రంగా ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళేది కాదు ప్రశాంతంగా ఉండదగినటువంటిది కాదు ఇటువంటి అనారోగ్య సమస్యలు మాత్రం కొంత ఇబ్బంది పెడతాయని చెప్పని చెప్పక తప్పదు ఏమైనా గడిచినటువంటి పదిహేను రోజుల కన్నా లేదా గడిచినటువంటి నెల రోజుల కన్నా కూడా ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ కాలం ఏదైతే ఉందో ఇది కొంత ఊపిరి పీల్చుకొని అమ్మయ్య అనుకునే విధంగా కొనసాగుతుందని చెప్పని చెప్పుకోవచ్చు అలానే మీరు కూడా ఏం అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టించుకోవడం అనేది మానేస్తారు ఎక్కడ ఏ పని చేసినా అంతో ఇంతో లాభం ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటారు ఆ స్వార్థపూరితంగా ఆలోచించడమే మీకు కలిసి వస్తుందని చెప్పని కూడా స్పష్టంగా చెప్పవచ్చు భగవంతుని అనుగ్రహం ఉంది అనుకునే విధంగా కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి వినోద కార్యక్రమాలు విహారయాత్రలు తీర్థయాత్రలు ఇవన్నీ కూడా మానసిక ప్రశాంతతకు కారణమవుతాయి ఈ పదిహేను రోజులు మరింత యోగదాయకమైనటువంటి ఫలితాలను అందుకోవడానికి మానకుండా ప్రతిరోజు కూడా సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయండి వచ్చేవారు మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తే